అగ్రికల్చర్ శ్రీ నిరంజన్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మే వి రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ అడ్రస్ ద గ్యాదరింగ్. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మంత్రివర్యులు మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు సద్గురు గారు వేదిక మీదకి రావడం జరుగుతుంది. ముందుగా మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఘన స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగ్రికల్చర్ మినిస్టర్. థ్యాంక్ యూ. నిన్ననే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ నేలను ఋతుపవనాలు తాకినాయి. ఈ నేలను వర్షం ముద్దాడింది. ఈ తెల్లవారుజామున ఈ సాయంత్రానికి సద్గురు గారు హైదరాబాద్ నేల మీద కాలు పెట్టినారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, రాష్ట్ర వ్యవసాయ శాఖ పక్షాన, రాష్ట్ర రైతన్నలందరి పక్షాన, నా సహచర మంత్రివర్యులు సోదరులు సభలో ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి పక్షాన, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారి పక్షాన, ప్రకృతి ప్రేమికులు విద్యార్థికులైనటువంటి మా మిత్రులు వేదకుమార్ గారి పక్షాన ఈ సమావేశంలో సభలో ఉన్నటువంటి వేలాది మంది పక్షాన వారికి హృదయపూర్వకంగా నేను స్వాగత సుమాంజలి తెలియజేస్తూ నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలకు, పర్యావరణ హితులకు, భూమిపుత్రులకు, ఈ నేల బిడ్డలకు, ప్రాణుల్ని, చరాచర జీవుల్ని ప్రేమించేటువంటి హృదయం గల మీ అందరికీ, యువతీ యువకులకు, అందరికీ మీడియా మిత్రులకు నేను హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సద్గురు గారు, మీ యొక్క దీక్ష ఒక మార్గదర్శనం చేసేటువంటి సంకల్పం, ఈ తాత్విక ఆలోచనలు ఈ తరంతో పాటు భావితరాలను ప్రభావితం చేస్తూ రాబోయే తరాలకు కూడా దారి చూపించేటువంటివి. మేము మీ విశ్వాసాలను ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో, ప్రత్యేకంగా సేవ్ సాయిల్ విషయంలో ముమ్మాటికి ఏకీభవిస్తూ అనుసరిస్తూ ఉండేటువంటి వాళ్ళము, ఆచరిస్తూ ఉండేటువంటి వాళ్ళము. నిజంగా చెప్పాలంటే మేము మట్టి మనుషులం, తెలంగాణ బిడ్డలము, తెలుగు బిడ్డలం, మట్టి మనుషులం. మాకు మట్టితో ఉండేటువంటి అనుబంధం చాలా గొప్పది. ఈ మట్టి కోసమే మా పెద్దలు, మా పూర్వీకులు, మా ముందు తరాల వాళ్ళు అలుపెరగని పోరాటం చేసారు. ఈ మట్టిని రక్షించుకోవడం కోసమే, ఈ మట్టి మీద నిలబడి జీవనాన్ని కొనసాగించడం కోసమే, ఈ మట్టిని కాపాడుకోవడం కోసమే. మీ అందరికీ తెలుసు, ప్రకృతి మానవాళికి అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి కానుక, సహజమైనటువంటి సంపద మన నేల, మన భూమి, భూమి ఉపరితలంలో ఉండేటువంటి నేల.
नेला मनकु नेला लेंदी जीवम लेदु जीवम उंडेदी नेललो जीवम मनुगड़ सागिंचालंटे नेला कापाडबडाले अंदुलो उंडेटुवंटि चराचर जीवुलन्नी కంటికి కనిపించేవి కంటికి కనిపించవి మనతో పాటు పుట్టినవి మనకంటే ముందు పుట్టినవి మన తర్వాత పుట్టబోయేవి ఏ జీవులైనా మనుగడ సాగించాలే ఒక వైవిధ్యభరితమైనటువంటి పరిణామ క్రమం ఇంకా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మనం దీన్ని కాపాడుకోవాలి ఈ నేల ప్రస్తుతం ఉండేటువంటి స్వరూపం సంతరించుకోవడం కోసం అనేక భౌతిక రసాయనిక పరిణామాలు సంభవించిన సంగతి మనందరికీ తెలిసిందే దాశరథి గారు అన్నట్లు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలేనో అన్నాడు ఆయన పరిణామ క్రమాన్ని వివరిస్తూ ఒక పాటలో ఆద్యంతం మానవ చరిత్రను కూడా ఒకటే పద్యంలో ఒకటే పాటలో వివరించినటువంటి గొప్ప తాత్వికుడు దాశరథి తెలంగాణ మట్టి బిడ్డ తెలుగు మట్టి బిడ్డ పరిణామ క్రమంలో మనం చూస్తున్నటువంటి ఈ నేల ఈ మట్టి జీవానికి యోగ్యమైనటువంటిది ప్రాణులకు యోగ్యమైనటువంటిది పంటలకు యోగ్యమైనటువంటిదిగా మట్టి మారాలి ఒక పొర మారాలి అంటే 600 సంవత్సరాల కాలం పడుతుంది అట్లా వేల 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 సంవత్సరాల కాలంలో ఈ భూమి అవతరించినప్పటి నుంచి జరిగినటువంటి అనేక అనేక పరిణామ క్రమాల్లో మనం చూస్తున్నటువంటి ఈ నేల ఈ ప్రపంచానికి జీవరాశులకు అన్నం పెడుతున్నటువంటి నేల జీవాన్ని కాపాడుతున్నటువంటి నేల మరి ఈ నేల కాలగమనంలో ప్రత్యేకించి మన దేశంలో తీసుకుంటే దాదాపు ఇప్పటికే మనకు ఉండేటువంటి భూమిలో ఒక 30% భూమి ఎడారీకరణ జరిగింది ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి 770 780 కోట్ల జనాభా ఉంది మరో దశాబ్ద కాలం గడిస్తే దాదాపు అది దశాబ్దం దశాబ్దన్నర గడిస్తే దాదాపు 900 కోట్ల అవుతదని చెప్పి అంచనాలు ఉన్నాయి అప్పటికి ఇదే రీతిన మనం ఈ నేలని ఇట్లే నిర్లక్ష్యం చేస్తే ఆహార కొరతనే కాదు ఆహారం లేక జీవరాశులే కాదు మానవులు కూడా అంతరించిపోయేటువంటి ఒక ప్రమాదం మన ముందు కనిపిస్తున్నది దాని నుంచి బయటపడాలి మనం సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో వేల సంవత్సరాలుగా మొదలైనటువంటి వ్యాపార నాగరికత ప్రపంచంలో మానవుడు వ్యాపారం మొదలుపెట్టి 13000 ఏళ్ళైతే స్థిరమైనటువంటి వ్యాపారం ఒక చోట సెటిల్ అయ్యి అక్కడే ఉండి ఆవాసాలు ఏర్పర్చుకొని వ్యాపారం ప్రారంభించి 10000 సంవత్సరాలైంది ఈ 10000 సంవత్సరాల కాలంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం వరకు కూడా నేల ఆరోగ్యంగానే ఉండింది తీవ్రమైనటువంటి పరిణామాలన్నీ కూడా ఈ 100 ఏళ్ల కాలంలోనే జరిగినాయి 100 ఏళ్ల కాలంలో మానవుడి యొక్క ఆవిష్కరణలు అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నాయి మానవ నాగరికత శాస్త్రీయంగా సాంకేతికంగా అత్యద్భుతమైనటువంటి రీతిలో పురోగమించింది సమాంతరంగా విద్వంసానికి దోహదపడేటువంటి చర్యలకు కూడా మానవాళి పూనుకుంటున్నది ఒక విద్యుక్త ధర్మం నైతిక ధర్మం రాజ్యాంగాల పరమైన ప్రపంచం మొత్తం దేశాలు అనేకం కాబట్టి రాజ్య ఆయా దేశాల యొక్క రాజ్యాంగాల పరంగా మానవుల యొక్క నైతిక విధితో పాటు రాజ్యాంగ కర్తల యొక్క శాసన కర్తల యొక్క ప్రజల యొక్క రాజకీయ కర్తవ్యం ద్వారా మాత్రమే ఈ ధరిత్రిని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో మీలాంటి మహానీయులు మహానుభావుల యొక్క పాత్ర ఎనలేనటువంటిది ఘనమైనటువంటిది కొనియాడదగినటువంటిది ఈ తరానికి భావితరాలకు స్ఫూర్తినిచ్చేటువంటిది ఈ 100 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో ప్రత్యేకించి మన దేశంలో సాంప్రదాయ పద్ధతిలో సాగినటువంటి వ్యాపారం ద్వారా నేల ఆరోగ్యం కాపాడబడింది కానీ సాంప్రదాయ పద్ధతిలో సాగినటువంటి సాగు వ్యాపారం ప్రాణులకు గాని మానవులకు గాని ఈ దేశంలో సరిపోయినటువంటి మోతాదులో ఆహారాన్ని అందించలేనటువంటి పరిస్థితి కొనసాగినప్పుడు ప్రపంచ పోకడలను మనం దిగ్మతి చేసుకొని
హరిత విప్లవం పేరు మీద, సస్య విప్లవం పేరు మీద మనం మితి మించినటువంటి సేవ్ సాయిల్ మితి మీరినటువంటి మీకు తెలియాల్సినటువంటి అంశం ఇది. మనం అందరం భుజించేటువంటి ఆహారంలో ఈరోజు పరిమితికి మించినటువంటి ఫర్టిలైజర్ అదేవిధంగా పెస్టిసైడ్ రెసిడ్యువల్స్ ఉంటున్నాయి. వీటిని తగ్గించకపోతే, వీటి వాడకాన్ని రేషనలైజ్ చేయకపోతే ఇరేషనల్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ వాటి మీద స్థిరమైన నియంత్రణ లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అందుకోసమే చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. రెండు వేల విద్యాధికులైనటువంటి వాళ్ళు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది, గమనించాల్సినటువంటి విషయం. ఒట్టి కేరింతలతో కాదు విషయం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రెండు వేల పదహైదు సెప్టెంబర్లో వారికి యుఎన్ఓతో అనుబంధం ఏర్పడింది కాబట్టి ఇవాళ ప్రపంచ దూతగా యుఎన్ఓ వారిని ఎంపిక చేసుకున్నది కాబట్టి యుఎన్ఓ వాళ్ళు 2015 సెప్టెంబర్లో అంతర్జాతీయ మానవాళి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా దేశాలకు నిర్దేశించినటువంటి కర్తవ్యాలు, బాధ్యతలు, ఆయా దేశాలు ఏం చేయాలని చెప్పినటువంటి దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి ఆ రోజు ఒక 17 గోల్స్ని ప్రపంచ దేశాలకు వాళ్ళు డిటర్మైన్ చేసినారు. వాటిని అచీవ్ చేసుకోవడం కోసం 167 టాస్క్లని విధించినారు. అందులో భాగంగా ఆ 17 గోల్స్లో ప్రధానమైనటువంటివి ఈ ధరిత్రిని కాపాడుకోవడం, నేలను కాపాడుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, పచ్చదనాన్ని పెంచడం, అవిద్య లేకుండా చేయడం, పేదరికం లేకుండా చేయడం, శుద్ధమైన నీళ్లు ప్రపంచ మానవాళికి అందరికీ అందేటట్లు చేయడం, యుద్ధాలు లేకుండా చేయడం, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇది 2015 సెప్టెంబర్లో ప్రారంభమైంది. కానీ 2014 సెకండ్ జూన్కు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, అంటే అంతకంటే ముందే ఏడాది పైచిలుకు ముందే ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో తొలి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి ప్రకృతిపరమైనటువంటివి. తెలంగాణలో హరితహారం ద్వారా 250 కోట్ల మొక్కల్ని పెట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా నీటి వనరులను సంరక్షించడం కూడా నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి తోడ్పడేటువంటి అంశం. నీరు లేని నేల మళ్ళీ ఎడారిగానే మారుతుంది, అది ఇంత సారవంతమైందైనా. కాబట్టి నేలకు అవసరమైనటువంటి నీరు వర్షాధారంగానే కాక వర్షాధారంగా వచ్చినటువంటి నీళ్లను నిల్వ ఉంచుకొని సముద్రంలోకి కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా ఇలా తెలంగాణ భారతదేశంలో భూగర్భ జలాన్ని పెంచడంలో 1 రాష్ట్రంగా నిలిచింది. ఎక్కడ చూసినా కూడా నీటి సంపద, జల సంపద. ఈరోజు తెలంగాణ నేల మీద మనుషులే కాదు, వ్యవసాయం వృద్ధి అయినటువంటి కారణంగా తెలంగాణ నేలంతా పచ్చబడ్డది. ఎక్కడ చూసినా కూడా ఆ పచ్చదనంతో పరుచుకొని ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో పశువులు కానీ గొర్రెలు కానీ ఇతర జీవ సంపద అయితే లైవ్ స్టాక్ అంటామో మనం, అది సుమారు ఇవాళ 2019 లెక్కల ప్రకారంగా 5 ఏళ్లకోసారి పశుగణన జరుగుతుంది. 2019 లెక్కల ప్రకారంగా 3,26,00,000 జీవాలు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. ఆ జీవాల వల్ల జరిగేటువంటిది అవి నేల మీద సంచరిస్తూ ఆ వాటికి దొరికిన ఆహారాన్ని భుజిస్తూ వాటి మలమూత్ర విసర్జన ద్వారా భూమి సారాన్ని పెంచేటువంటి ప్రక్రియ కూడా
తెలంగాణలో జీవజాతులు తోడ్పడుతున్నాయి. ఈ విధంగా రాబోయే తరాలకు ఈ నేలను కాపాడుకోవడం ద్వారా ఒకటి ఆహార భద్రతను రెండు మంచి పర్యావరణాన్ని అందించేటువంటి బాధ్యత మనందరిది. ప్రపంచ ప్రఖ్యాత ఆంథ్రోపాలజిస్ట్ ఎన్రిక్ సాల్మన్ చెప్పినటువంటి విషయం మనం బంధం జీవులం అంటే మనుషులమే కాదు అన్ని రకాల జీవులతో మనకు బంధం ఉంది అనుబంధం ఉంది అన్నటువంటి దృష్టితో మనం గాలి పీల్చుతున్నాం అవి కూడా గాలి పీల్చుకుంటున్నాయి వాటి గాలి మనం పీల్చుకుంటున్నాం అవి జీవించాలి మనం జీవించాలనేటువంటి ఒక సిద్ధాంతంతో కారుణ్యమైనటువంటి భావనతో కంపాషన్ తో ఈ భూమి మీద మానవుడు ఒక్కడే కాదు హక్కుదారుడు సమస్త జీవజాతులన్నీ హక్కుదారులైనటువంటి విధంగా భావితరాలకు ఈ సందేశాన్ని తీసుకొని పోవాలి దీన్ని మనం అందరం ఆచరించాలని చెప్పి మనవి చేస్తూ తెలంగాణ ప్రభుత్వ పక్షాన మీ యొక్క ఫౌండేషన్ చేస్తున్న కృషికి మేము అనుబంధంగా ఉంటాము తోడుగా ఉంటామని చెప్పి ప్రకటిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ జై భారత్. Thank you so much, Niranjan Reddy Garu. And as a part of the Save Soil movement, on this historic day at Hyderabad, the Telangana